నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం డ్రాఫ్టర్ని ఎట్లా ఫిక్స్ చేయాలనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రాఫ్టర్ని ఫిక్స్ చేయడం, రెండోది ఏంటంటే పేపర్ని ఫిక్స్ చేయడం. డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మనం ఇక్కడ ఇది డ్రాఫ్టర్ని మనం టేబుల్కి ఫిక్స్ చేసేటప్పుడు ఈ డ్రాఫ్టర్ క్లిప్ ఉంది కదా, ఈ డ్రాఫ్టర్ క్లిప్ ఈ టేబుల్ అంచుకి మధ్యలో గ్యాప్ ఏమీ లేకుండా లోపలికి నెట్టి ఇక్కడ మనం ఫిక్స్ చేస్తాం. సో గ్యాప్ ఏం రావద్దు, ఈ క్లిప్కి ఈ మన టేబుల్ అంచుకి గ్యాప్ లేకుండా దీని లోపలికి అనేసి ఇక్కడ మనం ఫిక్స్ చేస్తాం. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఈ డ్రాఫ్టర్లో మీరు గమనిస్తే ఇక్కడ 0, 10, 20, 30, 40 అని ఇట్లా నెంబర్స్ ఉంటాయి. పైకి కూడా నెంబర్స్ ఉంటాయి. ఒక దగ్గర 0 ఉంటుంది, ఈ డ్రాఫ్టర్ పైన ఒక చిన్న మార్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ 0ని మనం ఈ మార్కుకు ఫిక్స్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ 0 ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఉంది కదా, ఈ లైన్తో మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ 0 ఈ లైన్తో మ్యాచ్ అవ్వాలి. అట్లా డ్రాఫ్టర్ని ఫిక్స్ ఆ విధంగా డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, మూడో పాయింట్ ఏంటంటే ఈ ఇది అయింది కదా, ఏది డ్రాఫ్టర్ ఫిక్స్ చేసిన అయిపోయింది కదా. డ్రాఫ్టర్ని ఫిక్స్ చేయడం అయిన తర్వాత పేపర్ని ఫిక్స్ చేయాలి. పేపర్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అంటే, ఇప్పుడు మనం డ్రాఫ్టరు 0తో మ్యాచ్ అవుతుంది కదా, 0తో మ్యాచ్ అవుతుంది, ఫైన్, అది అయిపోయింది, ఇంకా ఎర్రర్స్ ఏం లేవు దాంట్లో. అయితే ఈ పేపర్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఈ పేపర్ని ఫిక్స్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, మనము ఈ డ్రాఫ్టర్ని మెల్లగా ఇట్లా తీసుకొని వస్తూ ఏం చేయాలి, ఈ హారిజంటల్ అంచు ఉంది కదా, ఈ ఎడ్జ్, తర్వాత ఈ వర్టికల్ సైడ్ ఉంది కదా, అంటే రెండు సైడ్లు ఉన్నాయి మనకి, హారిజంటల్ సైడ్ ఒకటి ఉంది, వర్టికల్ సైడ్ ఒకటి ఉంది. నేను ఇప్పుడు డ్రాఫ్టర్ని ఏమనట్లేదు, ఎందుకంటే మనం ఫిక్స్ చేసి పెట్టుకున్నాం 0 దగ్గర. ఇప్పుడు ఈ వర్టికల్ సైడ్కి హారిజంటల్ సైడ్కి మనం ఏం చేయాలంటే, దీన్ని స్టాండర్డ్గా పెట్టుకొని, డ్రాఫ్టర్ని స్టాండర్డ్గా పెట్టుకొని పేపర్ని దానికి సెట్ చేయాలి. ఈ పేపర్ని దీనికి ఈ సైడ్ దీనికి ప్యారలల్గా వచ్చేటట్టు, ఈ కింది సైడ్ దీనికి ప్యారలల్గా వచ్చేటట్టుగా దీన్ని సెట్ చేయాలి. సెట్ చేస్తా చూడండి. ఎస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వర్టికల్ సైడ్ వర్టికల్ స్కేల్కి ప్యారలల్గా, హారిజంటల్ సైడ్ హారిజంటల్ స్కేల్కి ప్యారలల్గా సెట్ చేశాను. డ్రాఫ్టర్ని ముందు ఫిక్స్ చేయాలి, తర్వాత దీనికి అనుగుణంగా పేపర్ని ఫిక్స్ చేయాలి. అంతే తప్ప పేపర్ ఎట్లా ఉందో డ్రాఫ్టర్ని అట్లా ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 0 దాంతో మిస్ మ్యాచ్ అవుతుంది కదా. ఈ 0తో మనం మ్యాచ్ చేసుకున్నాం కదా, దీనికి అనుగుణంగా మనం డ్రాఫ్టర్ని తిప్పితే 0 నుంచి మిస్ మ్యాచ్ అయిపోతుంది అది. కాబట్టి 0ని అంటే డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసుకొని 0 దగ్గర, దానికి అనుగుణంగా పేపర్ని మనం కదిలించుకుంటూ సెట్ చేస్తాం. ఫస్ట్ ఈ క్లిప్ పెడతాం, ఒకవైపు క్లిప్ పెడతాం, ఆ తర్వాత ఇట్లా అనాలి ఒకటి రెండు సార్లు, ఎందుకంటే ఈ మధ్యలో ఎయిర్ ఉంటుంది, ఆ ఎయిర్ కూడా మనకి వెళ్ళిపోవాలి, ఎయిర్ గ్యాప్స్ కూడా ఉండొద్దు, ఆ పేపర్ ఫోల్డింగ్స్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. పేపర్ ఫోల్డింగ్స్ ఉన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా ఎర్రర్స్ వస్తాయి. సో పేపర్ ఫోల్డింగ్స్ ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇట్లానే మనం ఈ సైడ్ కూడా క్లిప్ పెట్టేస్తాం. ఇప్పుడు పేపర్ ఫిక్స్ అయింది, మన డ్రాఫ్టర్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ పేపర్ పైన ఏదో ఒక దగ్గర మనం ఇట్లా ఒక ప్లే ఇట్లాంటి ఒక ఎల్ మార్క్ పెట్టుకుంటాం, ఇట్లా ఒక ఎల్ మార్క్ పెట్టుకుంటాం. అది ఇక్కడే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, లేదంటే దీంట్లో బార్డర్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీ, నో ఇష్యూస్. ఎందుకంటే ఆ బార్డర్స్తోనే మన హారిజంటల్ స్కేలు ప్యారలల్గా ఉంటుంది, వర్టికల్ స్కేలు కింది దాంతో ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు సార్ దీనివల్ల లాభం ఏంటి, ఈ ఎల్ షేప్ పెట్టుకున్నాం కదా, లేకపోతే బార్డర్కి అనుగుణంగా పెట్టుకున్నాం కదా, లాభం ఏంటి అంటే, మనం ఒక డయాగ్రామ్ని సగం వరకు గీసాం మన డ్రాయింగ్ హాల్లో, మిగతా సగం మన హాస్టల్లోనూ ఇంట్లోనూ గీయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు పేపర్ ఇప్పుడు డ్రాఫ్టర్ని ఫిక్స్ చేస్తారు 0-0 దగ్గర, పేపర్ని కూడా ఫిక్స్ చేసేటప్పుడు మీకు ఒక రెఫరెన్స్ ఉండాలిగా, మీకు రెఫరెన్స్ ఉండాలి. అందుకే ఈ ఎల్ షేప్ పెట్టుకుంటాం అన్నట్టు, లేదంటే బార్డర్స్ వేసుకుంటాం, లేదంటే ఈ సైడ్లనే మనం రెఫరెన్స్గా తీసుకొని మనం మళ్ళీ పేపర్ని ఫిక్స్ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఈ దీనికి ప్యారలల్గా ఉంది, దీనికి ప్యారలల్గా ఉంది ఉన్నప్పుడే మనం ఈ వీటిని ఫిక్స్ చేయాలి. ఎందుకంటే డయాగ్రామ్ దీనికి అనుగుణంగా సగం అంతా అయిపోయింది, మిగతా సగం కూడా దీనికి అనుగుణంగానే గీయాలి అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. దానికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈ ఎల్ షేప్ అనేది అంటే ఒక హారిజంటల్ లైన్ ఒక వర్టికల్ లైన్ తీసి పెట్టుకోవాలి. సో ఇది డ్రాఫ్టర్ని యూజ్ చేసే విధానం మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో ఇది ఇట్లా ఫిక్స్ అయినప్పుడు మాత్రమే క్లిప్స్, మూడో పాయింట్ క్లిప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్లిప్స్.
ఇప్పుడు క్లిప్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే మీరు ఈ ప్యారలల్ లైన్స్ గీయాలనుకోండి హారిజాంటల్గా. ఇప్పుడు ఇది ఇది టైట్ చేశాం జీరో దగ్గర, సో పేపర్ కూడా టైట్గా ఉంది. అట్లాంటప్పుడే మీరు ఒక లైన్ గీస్తారు, దానికి ప్యారలల్గా ఇంకో లైన్ వస్తుంది, దానికి ప్యారలల్గా ఇంకో లైన్ వస్తుంది, దానికి ప్యారలల్గా ఇంకో లైన్ వస్తుంది. అట్లా కాకుండా పేపర్లో క్లిప్స్ లేవు, మీరు క్లిప్స్ పెట్టలేదు పేపర్కి, పేపర్ కదులుతూ ఉంటుంది. ప్రతిసారి మీరు హారిజాంటల్ మన వర్టికల్ లైన్స్ రావు, తప్పు వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పేపర్ని ఫిక్స్ చేయాలి, క్లిప్స్ ఇంపార్టెన్స్ అది. తర్వాత హ్యాపీగా వర్టికల్ లైన్స్ కూడా గీయవచ్చు, ఎప్పుడు ఇది ఫిక్స్గా ఇది ఫిక్స్గా ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సో ఇది క్లిప్స్ యొక్క ఇంపార్టెన్స్. ఆ తర్వాత మనము ఈ దీంట్లోనే యాంగిల్స్ కూడా పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఒక 30 డిగ్రీస్ లైన్ కొట్టాలన్నప్పుడు, ఒక ఇంక్లినేషన్ చూపించాలన్నప్పుడు ఏం లేదు, ఇక్కడ 0, 10, 30, 10, 20, 30, 40 అని కిందికి ఉంటాయి, 0 నుంచి కిందికి ఉంటాయి, 0 నుంచి పైకి కూడా ఉంటాయి, 10, 20, 30, 40 అని పైకి ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ లైన్కి పైకి 30 డిగ్రీస్ చూపించాలని అనుకున్నప్పుడు 0 నుంచి కింద ఉన్న 30కి ఈ దీన్ని, మన లైన్ ఉంది కదా డ్రాఫ్టర్ పైన ఒక లైన్ ఉందని మనం ముందు చూసుకున్నాం కదా, ఇప్పుడు 0, 0కి మ్యాచ్ అవుతున్న లైన్ని కొంచెం అంత మన డ్రాఫ్టర్ని లూజ్ చేసి ఈ 30 దగ్గరకు తీసుకొస్తాం. సో ఫ్రెండ్స్, డ్రాఫ్టర్ పైన ఉన్న లైన్ 0కి కింద ఉన్న 30తో మ్యాచ్ అయ్యేటట్టుగా నేను డ్రాఫ్టర్ని ఫిక్స్ చేశాను. ఇది 30 డిగ్రీస్ని ఎట్లా చూపిస్తుందో చూద్దాం. సో డ్రాఫ్టర్ అనేది ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 10, 20, 30 కింద 30ని తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది కదా దానికి ఒక లైన్ గీస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది 30 డిగ్రీస్. ఓకే, అట్లా కాకుండా మీరు కిందికి 30 డిగ్రీస్ తీసుకోవాలని అనుకున్నప్పుడు 0 నుంచి పైకి వెళ్తున్నటువంటి 30 దగ్గర డ్రాఫ్టర్ని ఫిక్స్ చేస్తాం, ఫిక్స్ చేసి కిందికి ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది 30 డిగ్రీస్ అయితే. సో ఫ్రెండ్స్, కింది పైకి 30 డిగ్రీస్ చూపించాలన్నప్పుడు 0 నుంచి కిందికి వెళ్తున్నటువంటి 30ని తీసుకుంటాం, కిందికి 30 డిగ్రీస్ అని చూపించాల్సినప్పుడు 0 నుంచి పైకి వెళ్తున్నటువంటి 30 దగ్గర డ్రాఫ్ట్ని ఫిక్స్ చేస్తాం. అట్లా 30 కావచ్చు, 45 కావచ్చు, 60 కావచ్చు, వాట్ ఎవర్ ద ఇంక్లినేషన్ మనకు కావాలో ఆ ఇంక్లినేషన్ దగ్గర మనం డ్రాఫ్ట్ని ఫిక్స్ చేసుకుంటాం, పైకా కిందికా చూసుకుంటాం, దాన్ని బట్టి ఇంక్లినేషన్ కూడా డ్రా చేయొచ్చు. ఇది మన డ్రాఫ్టర్ యొక్క ఇంపార్టెన్స్, యూసేజ్. సార్ మరి ఇదంతా మేము మామూలు స్కేల్తో చేయలేమా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, చేయలేము. ఎందుకంటే మనకి ఒక హారిజాంటల్ లైన్కి రెండు ప్యారలల్ లైన్స్ గీయాలంటే మామూలు స్కేల్తో పాసిబుల్ కాదు. ఇది ఇట్లా ఫిక్స్ అయి ఉంటుంది, ఇక్కడ స్క్రూతోని మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి మనం ప్రతిసారి హారిజాంటల్ లైన్స్కి వర్టికల్ లైన్ మన ప్యారలల్ లైన్స్ గీయచ్చు, వర్టికల్ లైన్స్కి ప్యారలల్ లైన్స్ గీయచ్చు, దీంతోనే ఇంక్లినేషన్స్ పెట్టచ్చు. సార్ ఇది 30 ఉంటుందా ఖచ్చితంగా, ఇది 30 ఉంటుందా ఖచ్చితంగా అంటే, ఎస్, మనం ఎప్పుడు ఫస్ట్ 0తో మ్యాచ్ చేస్తే ఇది ఖచ్చితంగా 30 డిగ్రీస్ ఉంటుంది, మధ్యలో మనం చేంజ్ చేయొద్దు. ఇది 0 ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత ఇవి ఖచ్చితంగా 30 వస్తుంది. ఇది ఎప్పుడైతే 0 నుంచి కొంచెం అంతా ఎర్రర్ వస్తుందో మనం ఓవర్లుక్లో చూసుకోకుండా పోతే కనుక అప్పుడు ఇది 30 ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఒకటికి 2 సార్లు మధ్య మధ్యలో ఈ ఎల్తో మ్యాచ్ అవుతుందా లేదా, మన డ్రాఫ్టరు ఈ ఎల్తో మ్యాచ్ అవుతున్నప్పుడు 0 చూపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎల్తో మ్యాచ్ అవ్వడం కాదు, ఎల్తో మ్యాచ్ అవుతున్నప్పుడు 0 చూపించాలి ఈ లైన్కి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా ఈ వీడియో. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు కామెంట్ బాక్స్లో. ఇది మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మనం కోనిక్ సెక్షన్స్, సైక్లాయిడ్స్, ఇన్వల్యూట్స్ లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.